గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు మనం పుదీనా ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. చిన్న బౌల్లో పుదీనా మొక్కను వేసుకొని బెడ్రూమ్లో పెట్టుకుని 2 డేస్ ఒకసారి వాటర్ పోస్తే గ్రోయింగ్ అవుతుంది. ఆ పుదీనా బెడ్రూమ్లో పెట్టుకోవడం వల్ల దోమలు లాంటివి రాకుండా ఉంటాయి. ఒక 10 తులసాకులు గుప్పెడు పుదీనా ఆకులు తీసుకుని వాటర్లో మరిగించి తాగితే జలుబు అలాంటివి రాకుండా ఉంటాయి. పుదీనా పేస్ట్ మజ్జిగలో కలిపి తాగితే రంపా గట్ట తొందరగా రాకుండా కొంచెం హెల్త్ కూడా మంచిదండి. అది అలా చేయడం వల్ల 5 డేస్ అలా కంటిన్యూస్గా అలా మజ్జిగలో వేసి తాగడం వల్ల ఒంట్లో వేడుంటే పోతుందండి. ఒక గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు కొత్తిమీర, 1/10 తులసాకులు 3 సమపాలుగా తీసుకుని మిక్సీ పట్టి వడపోసుకోవాలండి. వడపోసుకున్న తర్వాత తేనె నిమ్మరసం కలిపి తాగితే ఇలా 15 రోజులు చేయాలండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. చాలా బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. మాకు తెలిసిన వాళ్ళు చేశారు, మేము చేసాము. ఆ 15 డేస్ కూడా బాడీ అంతా చాలా తేలిగ్గా ఉంటుందండి. 15 డేస్ ఆఫ్టర్ మనకి రిజల్ట్ అనేది కనపడుతుంది. హెల్త్ కూడా చాలా మంచిది, ఆకలి కూడా తొందరగా ఇవ్వదండి. ఇది ఒక డైట్ ఫాలోయింగ్ కూడా మనం చెప్పుకోవచ్చు. ఒక గుప్పెడు పుదీనా ఆకులు తీసుకొని 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకొని గ్యాస్ మీద మరుగుతున్నప్పుడు ఆవులు పడుతూ ఉంటే కనుక తొందరగా జలుబు గట్ట చేయకుండా ఒకవేళ చేసినా వెంటనే రికవర్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు కరోనా టైంలో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుందని వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.